శ్రీ గురుభ్యో నమః శుభం వియాతు. ఇక్కడ మనం విదేశాల్లో చదువుకుంటున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఉద్యోగము రాజ్యము మాట్లాడుతున్నాం, తర్వాత లాభం. చూడండి, ఒకటి చదువు గురించి మాట్లాడుతున్నాం, తొమ్మిదో భావాన్ని చూసి చదువు గురించి మాట్లాడాం, ఎంఎస్ చేస్తారా చేయడానికి విషయం తెలుస్తుంది. పదవీలను చూడగానే రాజ్యం ఎటువంటి ఉద్యోగం వస్తుంది రాదా, సరైన ఉద్యోగం చదువు తగ్గ ఉద్యోగం ఉంటుందా లేదా, ఆ జాతకుడికి ఉందా లేదా అనేది రెండో విషయం మనకు తెలుస్తుంది అనమాట. అదేవిధంగా ఆ ఉద్యోగం చేయడం వల్ల లాభం ఉందా లేదా, అది లాభస్థానం బట్టి తెలుస్తుంది. అంటే మనం సంపాదించిన దాంట్లో ఖర్చు పెట్టగా మిగిలిన లాభం మనం పొందగలుగుతాము అక్కడ. ఇప్పుడు విదేశాలు వెళ్ళిన వాళ్ళు 90% వాళ్ళు ఏంటంటే వెళ్తారు, డబ్బు సంపాదిస్తారు, ఆ డబ్బులు అక్కడ వాళ్ళ ఖర్చులు వెళ్ళిపోతుంటాయి, ఏదో కొద్దో కొద్దో మిగులుతుంది, దాన్ని ఇండియా పంపించిన ప్రయత్నం చేస్తారు. సంవత్సరం ఎంత కష్టపడినా మన ఇండియాలో సంపాదిస్తున్నాం, అంత కూడా సంపాదించలేకపోతుంటాయి ఖర్చులు పోగా. అందుకని అక్కడ ఉన్న ట్యాక్సెస్ వేరు, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ వేరు, ఆ లగ్జరీస్ లైఫ్ కూడా అలాగే ఉంటుందట. సంపాదించినంత అక్కడికక్కడికే ఖర్చు వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం చేశారు 2 సంవత్సరాలు నాకు ఉంటున్నాను అంటే ఏముందంటే అక్కడ ఖర్చులు అందుకే వెళ్ళిపోయాయి తప్ప నేను ఇంటి కూడా పంపించిన పరిస్థితి ఏర్పడిందండి, తక్కువగా పంపిస్తాం అనుకుంటారు. కారణం ఏమిటంటారు అంటే అంత వెళ్ళడం, అంత కష్టపడడం, అదొక సరదాగా వెళ్ళే పని కాదు కదా, ఏదో కొంత పని దాచుకోవాలి కదా వెళ్ళేది ఎవరైనా అక్కడికి. అలాగ లాభం ఉందా లేదా, లాభస్థానంలో సరైన గ్రహం లేకపోయినా లాభాధిపతి అనుగ్రహం ప్రాపర్గా ఈ లగ్నానికి లేకపోయినప్పుడు ఏంటంటే చదువుకుంటాడు, ఉద్యోగం చేస్తాడు, కానీ ఉద్యోగం చేసిన నాడు ఏమీ సుఖం లేకుండా ఉద్యోగం చేసుకుంటాడు. అంటే వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం అంతా వాడి ఖర్చులకి, వాడి యొక్క అలవాట్లకి, వాటికి అలా సరిపోతుంది, ఇంటికి భోజనానికి వాటికి సరిపోతుంది తప్ప ఇంటికి పంపించినప్పుడు పెద్ద ఎక్కువగా డబ్బులు మేనకపోవచ్చు. అటువంటిప్పుడు మనం విదేశాలు వెళ్ళి లాభం పొందగలుగుతాం లేదా అండి లాభస్థానం చెప్తుందన్నమాట. ఆ ఉద్యోగం బాగుండి, చదువు బాగుండి, ఉద్యోగం బాగుండి, మనం లాభంగా ఆర్థిక బలం పెరగాలంటే లాభస్థానాన్ని బలోపేతం చేసుకోవాలి. చూడండి ఎంత సింపుల్గా ఉందో జ్యోతిశాస్త్రం మనం తెలుసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. లాభాధిపతి మన జాతకంలో ఎక్కడున్నాడో చూసుకుని వాడి యొక్క బలాన్ని పెంచుకుంటూ లాభస్థానంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయో చూసుకుని వాటిని మనం అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, టెక్నికల్గా వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ప్రాఫిట్ అని మిగుతుంది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకరికి 100,000 రూపాయలు ఇచ్చాం, ఇంకోటి 100,000 రూపాయలు ఇచ్చాం, ఒకటి ఉంటే 100,000 రూపాయలు 90,000 దాచుకునేవాడు ఉంటాడు, 100,000 రూపాయలు ఖర్చు పెట్టి 10,000 దాచుకునేవాడు ఉంటాడు. కానీ వాడు వాళ్ళు జాతకులు ఇచ్చే వాళ్ళ యొక్క వ్యవహారాలు అంటే ఇచ్చేది 2 లక్షలు ఇచ్చినా కూడా వాడు వ్యవహారం అవుతుందన్నమాట. అదేవిధంగా ఏంటంటే విదేశాలకు వెళ్ళిన తర్వాత ఇంత సంపాదించిన తర్వాత దాచగలుగుతామా, లాభం పొందగలుగుతామా అనేది లాభస్థానాన్ని చాలామంది విదేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి చెప్పాలనే విషయం ఏంటంటే ఏ ఎన్నాళ్ళను ఉద్యోగం చేస్తామని కాదు, ఒక గ్రాఫ్ తీసుకుంటే ఒక 7 కాలం ఎంత వెనక్కి వేసుకున్నావు, ఎంత ఆర్థికంగా బలోపేతం అయ్యావు, దానికి ఇంటికి ఎంత పంపించగలుగుతున్నావు, అంటే నువ్వు సంపాదించింది మిస్యూటిలైజ్ కాకుండా ప్రాపర్ యూటిలైజేషన్కి ఎలా వెళ్తుంది అని తెలియజేసి చెప్పేది జ్యోతిశాస్త్రం. అంచేత విదేశాల్లో వెళ్ళే వాళ్ళతో ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళు అయినప్పటికీ కూడా పర్వాలేదు, ఫోన్ ద్వారా మీరు కానీ అపాయింట్మెంట్ తీసుకోగలిగితే దీని గురించి కొంచెం విశ్లేషంగా మీరు చెప్పి రాజమార్గంలో రాజ్యంలో చూపిస్తామని చెప్పేస్తాం. శుభం వియాతు.